ఉండే రంగు, మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలి అంటే కాషాయం వేసుకునే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులై ఉండాలి. స్వలాభం వదిలేసి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, అలాంటిది ఉన్నతమైంది కాషాయ రంగు. అలాగే అస్సాంలో ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్లో జాతీయ జెండా గురించి, ఇది మన జాతీయ జెండాగా తీసుకోవాలి అని నెహ్రూ గారు ప్రవేశపెట్టినప్పుడు అస్సాం ముస్లిం లీగ్ నాయకులు ఒకరు ఈ ఆకుపచ్చని రంగు కానీ ఈ కాషాయ రంగు కానీ ఇవన్నీ ఎవరైతే దేశం కోసం త్యాగం చేస్తారో సర్వసంగ పరిత్యాగులు, కేవలం వారి స్వార్థం వల్ల దేశానికి సేవ చేయడం తప్ప తమ కోసం స్వార్థం, తమ స్వార్థం కోసం పనిచేయడం కాదు. ఈరోజున ప్రతి ఒక్కరూ స్వలాభంతో రాజకీయాలు ఉన్నప్పుడు మీలాంటి యువత ముందుకొచ్చి ఇంత పొడవైన జెండాను తీసుకురావడంలో, ఈ కార్యక్రమం పెట్టడంలో మీ ఔన్నత్యం తెలియజేస్తుంది. మన దేశ జాతీయ జెండా చూసినప్పుడల్లా నాకు ఒకటే గుర్తొస్తుంది, సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం మరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మనమంతా కలిపి పిడికిడి పట్టే కావచ్చు, కానీ మన జెండా ఎత్తితే ఉవ్వెత్తున ఎగిసపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఆత్మగౌరవం నినాదం రెపరెపలాడుతూ ఉంటాయి. అది మనం ఈ సందర్భంలో గుర్తుపెట్టుకోవాల్సిన మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని కోరుకున్నాను.